రెడ్డి గారు, ఖబర్దార్ ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి, అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించను. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేము? మేమేం మాట్లాడదు తెలుసు. గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను, అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు? రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణలు చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు? అది మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష నేను ఏమంటున్నాను, మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నవిస్తున్నా అంటే ఒక్క నిమిషం, 10 రోజులకే ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, ప్లీజ్ నేను ఏమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం, అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష. సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలు మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతో ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాదు, ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 మినిట్ నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు. కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అధ్యక్ష 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అనఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని మేము కోరు కూడా కోరుకున్నాం. ఆ 24 గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు, అప్రూవ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఇటువంటి జీవో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆ నష్టాలను కూడా లెక్కలు తీసుకుంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, నార్థన్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు 35,000 కోట్ల రూపాయలు ఈ 81,000 కోట్ల నష్టానికి అదనంగా 116,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, నేను స్టడీ చేసి చెప్పిన, గతంలో కూడా నేను చెప్పిన, శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది, మనకు సిక్యూనిట్లు ఎన్సీఎల్టీకి పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? తక్కువ రేటుకు ఎన్సీఎల్టీకి పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది 250 కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడలో పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్. జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద, అంటే ఎక్కడైతే బొగ్గు గనుందో, బొగ్గు బాగుందో దాని పక్కన పెట్టాలి. ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే, మిర్యాలగూడలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్, బొగ్గుకు 250 కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి, మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకోరన్నా అధికారులు కానీ చర్చించి విశ్లేషణ చేసి డిబేట్ చేసి డిస్కస్ చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయేది. ఆనాటి ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సమాధానం చెప్పే మనుషులో లేరు. అధికారులు భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు. ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ 10 ఏళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాల వల్ల ఈ రోజు ఈ రాష్ట్రం, ఈ మిగులు బడ్జెట్ తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముగించండి. ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వమంటే
చేసిన తప్పులు సరిదిద్దుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండ్రు. అది వదిలి అది బానేసి ఎదురుదారికి తిరగడమైంది, చాలా తప్పు. మళ్ళా సోదరులందరికి కూడా చెప్తున్నా, ఇప్పుడు 10 ఏళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి. మన ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, విద్య కానీ వైద్యం కానీ ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి, మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మేము 24 గంటల ఉచిత కరెంటు కూడా 100% రైతులకు ఇవ్వడమే కాకుండా మా 6 గ్యారంటీ స్కీమ్లో ప్రతి పేద గృహానికి పేదలకు 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం. తప్ప కూడా అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ పాయల్ శంకర్ గారు.